So hi viewers, welcome to our channel. Prastham Manto Patu, ENT surgeon and neuroautologist Dr. Lasya Sindhu garu unnaru varto maatladam. Namaskaram madam. Namaste andi. First of all, thank you so much ma'am ee valuable time ni mari enbotti prekshakulaku andinchinanduku. Thank you andi. Alage ఈ మధ్య పెద్దవాళ్ళలో చూసుకుంటే మ్యామ్ ఒక గురక ఒక ప్రధాన సమస్య మారిపోయింది. మామూలుగా వాళ్ళైతే ప్రశాంతంగా పడుకుంటారు, కానీ వాళ్ళ పక్క ఉన్న వాళ్ళు మాత్రం అసలు నిద్రే పోరు వాళ్ళ గురకకి. సో ఇది గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యా, సో మీరు చెప్పినట్టుగా అయితే గురక అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో చూస్తామనండి. సో ఏంటంటే చిన్నపిల్లలతో స్టార్ట్ చేద్దాము. సో చిన్నపిల్లల్లో ఏంటంటే 14 ఇయర్స్ లోపు పిల్లల్లో మన ముక్కు వెనకాల, అంటే మన గొంతులో ఎలా అయితే టాన్సిల్స్ ఉంటాయో అలానే మన ముక్కు వెనకాల టాన్సిల్ లాంటివి ఉంటాయండి. వీటిని అడినోయిడ్స్ అంటాం అన్నమాట. సో ఇవేంటంటే 14 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. బట్ కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే అవి కంప్లీట్లీ పెద్దగా అయిపోయి ముక్కు వెనకాల స్పేస్ అంతా ఆక్యుపై చేసేసి ముక్కు నుంచి లిటరలీ వాళ్ళకి బ్రీతింగ్ ఉండదండి. ఇలాంటి పిల్లల్ని మీరు టిపికల్గా చూసినట్టుగా అయితే వాళ్ళ నోటి నుంచి గాలి తీసుకుంటూ ఉంటారు, నెంబర్ వన్. ప్లస్ వాళ్ళు చూసినట్టుగా అయితే వాళ్ళ ఫేస్ ఇలా డల్ లుకింగ్ ఫేస్ లాగా ఉంటుంది, వాళ్ళ ఐస్ కూడా ఇలా స్టూపింగ్గా ఉంటాయి. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇలా నోటితో గాలి తీసుకోవడం వల్ల లోపల అంగిలి అనేది బాగా ఆర్చ్డ్ అయిపోయి వీళ్ళ పళ్ళన్నీ ఇలా ముందుకు వచ్చేయడం, ఈ మ్యాగ్జిలా అంటాం దీన్ని, ఈ బోన్ కూడా ముందుకు వచ్చేయడము, పళ్ళన్ని క్రౌడెడ్ టీత్ అంటాం, అంటే పళ్ళన్నీ ఇలా క్రౌడెడ్గా ఫామ్ అవ్వడము, ఫేషియల్ డిఫార్మిటీ. ప్లస్ ఈ పిల్లలు అటెన్షన్ డెఫిసిట్, అంటే క్లాసులు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ రాత్రంతా వాళ్ళ పాపం సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వాళ్ళు చిన్నపిల్లలు చూసినట్టుగా అయితే క్లాస్లో కూడా ఇలా నిద్రపోతూ ఉంటారు. సో ఇవంతా అడినోయిడ్ హైపర్ట్రోఫీ ఫీచర్స్ అండి. దీన్ని మనం ఓఎస్ఏ అంటాము. అండ్ ఎలా అంటే ఓఎస్ఏలో టిపికలీ ఈ పిల్లలు ఏంటంటే రాత్రి సడన్గా లేచి కూర్చుంటారు, నిద్రలో మధ్య మధ్యలో లేచి కూర్చుంటారు, కాలు ఆడట్లేదని. అండ్ వీళ్ళు చూసినట్టుగా అయితే ఖచ్చితంగా 2 పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారు ఈ పిల్లలు, ఇలా ఎత్తుగా పడుకుంటారు అన్నమాట. సో ఈ కండిషన్ ఉంటే మటుకు డెఫినెట్లీ అది ఇమీడియట్ సైన్ ఆఫ్ సర్జరీ అండి. వీళ్ళకి సింపుల్గా ఒక అడినోయిడెక్టమీ అండ్ సర్జరీ చేస్తే వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు పెద్దవాళ్ళు వచ్చినట్టుగా అయితే మోస్ట్ కామన్ నేను చెప్పినట్టుగా అబ్స్ట్రక్షన్ ఇస్ ద మోస్ట్ కాజ్ అండి. ఇప్పుడు ఎయిర్వే మనకి ముక్కు నుంచి గాలి వెళ్ళి మన గొంతులోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి లంగ్స్లోకి స్ప్రెడ్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే ఈ దారిలో ఎప్పుడన్నా ఏదన్నా బ్లాక్ ఉన్నప్పుడు మనకి గురక అనేది వస్తుంది అన్నమాట. టిపికలీ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే నాలుక అనేది వెనక్కి పడుతుంది అన్నమాట. అండ్ ఒకవేళ వీళ్ళకి నాలుక బాగా లావుగా ఉన్నప్పుడు, అంటే టిపికల్ ఏంటంటే కొంతమందికి చిన్నప్పుడు అంటే ఎర్లీ ఏజెస్లో ఒక 20స్లో గురక రాకపోయినా 30+ ఉన్న వాళ్ళకి గురక అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఏంటంటే బేసిక్గా ఒబెసిటీ, అంటే స్థూలకాయం. సో ఏంటంటే చిన్న 20 ఇయర్స్ లోపు అందరూ ఆల్మోస్ట్ కొంచెం బక్కగా ఉంటారు, అది వేరే విషయం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ వెయిట్ పుట్ ఆన్ అవుతారు, అది అందరికీ తెలిసిన విషయం, ఎస్పెషలీ మేల్స్లో. సో వీళ్ళలో ఏంటంటే ఇలా బరువు పెరిగినప్పుడు టంగ్ ఇంకా ఎన్లార్జ్ అయ్యి వాళ్ళు పడుకున్నప్పుడు ఫాల్ బ్యాక్ అవుతుంది, అది ఒక రీజన్. ఇంకొంతమందికి ఏంటంటే ముందు నుంచి కూడా ముక్కులో బొనిక అనేది కొద్దిగా ఒంకరుగా ఉంటుంది. సో కొద్దిగా ఒంకరుగా ఉన్నప్పుడు ఏం కాదు, ఈ సీజన్లో ఎస్పెషలీ ఏమవుతుందంటే డిఫరెంట్ వైరసెస్ ఆర్ ఫ్లూ ఇవి వాటి వల్ల కోల్డ్ అనేది కామన్గా అవుతుంది. దీనివల్ల లోపల టర్బినెట్స్ అంటాం అన్నమాట, అవి హైపర్ట్రోఫీ అవుతాయి. సో దీంతో ఏంటంటే ముక్కులోంచి గాలి అనేది సరిగ్గా ఆడదు. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారు, నోటి నుంచి గాలి తీసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆ స్నోరింగ్ అనేది బాగా లౌడ్గా వినిపిస్తుంది అన్నమాట. సో మెయిన్గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఒకవేళ ఒబెసిటీ అయితే వెయిట్ తగ్గాలి, లేదు చాలా ఇబ్బంది అవుతుంది ముక్కులో ఒకవేళ బొనిక ఒంకరుగా ఉంటే మటుకు వీళ్ళకి ముక్కులో సెప్టోప్లాస్టియన్ సర్జరీ చేయాల్సి ఉంటుందండి. దాంతోపాటు సైడ్లో టర్బినెట్స్ అని కూడా ఎన్లార్జ్ అవుతే ఆ టర్బినెట్స్ కూడా రెడ్యూస్ చేయడానికి వేరియస్ వేస్ ఉన్నాయండి. కాటరైజేషన్ చేసి రెడ్యూస్ చేయొచ్చు, పార్షియల్ టర్బినెక్టమీ చేస్తాము, టర్బినోప్లాస్టీ అని ఉంటుంది. సో వీటన్నిటి వల్ల మనం ఎయిర్వే ఎన్లార్జ్ చేస్తాం. ఈ ఎయిర్వే ఎన్లార్జ్ చేసి ముక్కు నుంచి గాలి క్లియర్గా వెళ్ళి త్రోట్లో కూడా వెయిట్ తగ్గినప్పుడు ఆ టంగ్ ఫాల్ బ్యాక్ అవ్వకుండా అవన్నీ చేసుకుంటే డెఫినెట్లీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. టిపికల్గా కొంతమంది అయితే చాలా ఒబేస్ ఉన్నప్పుడు ఆ పెలెట్ అనేది కూడా ఇలా కొలాప్స్ అవుతుందండి. సో వీళ్ళకి ఏంటంటే ఈ నోస్ సర్జరీతో పాటు దే విల్ నీడ్ సంథింగ్ కాల్డ్ యాస్ పెలాటోప్లాస్టీ అనమాట. సో అంగిలి వెనక ఉన్న మజిల్స్ని కూడా ఇలా డ్రిల్ చేసి ఇది చేసేది ఉంటుంది, పెలాటోప్లాస్టీ, కాబ్లేటర్, అవన్నీ చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయండి వాటికి. అండ్ ఐ థింక్ రఫ్లీ దీస్ ఆర్ ద రీజన్స్ మీకు గురక రావడానికి. ఓకే మ్యామ్.